చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చేస్తున్న జగన్. రాష్ట్ర రాజధాని అమరావతి భౌతవ్యం ఏమి కాబోతుందనే ప్రశ్నకు మరో 6 వారాల పాటు ఎదురుచూపులు తప్పకపోవచ్చు. అమరావతితో పాటు రాష్ట్రం సమ్మేళనాభివృద్ధి ఎలా ఉండాలనే అంశంపై నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ప్రతిపాదిత రాజధానిపై వైసీపీకి భిన్నాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. కేంద్రీకృత అభివృద్ధి నమూనాకు బదులుగా మొత్తం సర్కారు వ్యవస్థలను రాష్ట్రమంతటా విస్తరించాలనే కోణంలో ప్రభుత్వం యోచన చేస్తోంది. ఇది పెద్దగా తప్పు పట్టాల్సిన అంశం కాదు, కానీ దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఫలితాల కోసం ఎక్కువ కాలం ఎదురు చూడాలి, కానీ భవిష్యత్తులో ప్రాంతీయ పరమైన సమతుల్యత సాధ్యమవుతుంది. తక్షణ ఫలితాలు, ఆదాయ పెంపుదల లక్ష్యంగా గత టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి నమూనాను సిద్ధం చేసింది. ఈ మోడల్ను ప్రస్తుత ప్రభుత్వం దాదాపు పక్కన పెట్టినట్లే. అయితే ఈ విషయాన్ని నేరుగా చెప్పడం లేదు, ఫీలర్ల రూపంలో కొంత సమాచారాన్ని ప్రజల్లోకి పంపి చర్చకు పెడుతోంది. తాజాగా కమిటీ నియామకంతో సందిగ్ధతకు ఎండకార్డు వేసేందుకు రంగం సిద్ధం చేసినట్లే చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్నప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిపై దుమారానికి తెరతీశారు. అమరావతిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగేలా వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం లేకుండా టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని ఎంపిక చేసిందని విమర్శించారు. అసలు అమరావతి క్యాపిటల్ పై గజిట్ విడుదల చేయలేదని కూడా చెప్పేశారు. మున్సిపల్ మంత్రి ప్రకటనతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగి ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజల్లోనూ కొంత సందిగ్ధత, అయోమయం నెలకొన్నాయి. ప్రభుత్వానికి రాజధాని అమరావతికి సంబంధించి వేరే మోడల్పై ఆలోచన లేకపోతే మున్సిపల్ మంత్రి ప్రకటనపై ముఖ్యమంత్రి స్థాయిలో వివరణ ఇచ్చి ఉండేవారు. రాష్ట్రంలో రాజధాని అంశం రాజకీయ రంగు పులుముకున్నప్పటికీ ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి వివరణ లేకపోవడాన్ని బట్టి చూస్తే సర్కారులో ఏదో జరుగుతోందని సందేహం బలపడింది. తాజాగా కమిటీ నియామకం అందుకు దృష్టాంతరంగానే చెప్పాలి. రాజధానిని ప్రతిపాదిక ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకువెళ్లే ఆలోచన ఉంటే అసలు కమిటీ అవసరం ఉండేది కాదు. ప్రభుత్వానికి వేరే కీలకమైన ఆలోచనలు ఉండబట్టే నిపుణుల కమిటీకి తెరతీశారని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఆలోచన స్థాయిలో రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్కు అవసరం లేదనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిశ్చితాభిప్రాయం. అందులోనూ అభివృద్ధినంతటిని ఒకే చోట కేంద్రీకరిస్తే మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలకు ఆజ్యం పోసినట్లవుతుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల్లో ఇప్పటికే తమకు అన్యాయం జరుగుతోందనే భావన ఏర్పడింది. దీనిని మొగ్గలోనే తుంచేయాలి. అందువల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ప్రభుత్వ ప్రాజెక్టులు, న్యాయ వ్యవస్థను వికేంద్రీకరించాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అందుకు అనుగుణంగానే రాజధాని అమరావతి ప్రణాళికను సవరించేందుకు సిద్ధమవుతున్నారు. రాజధాని ఎంపిక విషయంలో చంద్రబాబు నాయుడు దూకుడు ప్రదర్శించారు, విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేదు. అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిపై నిర్ణయం తీసుకున్న తర్వాత వైసీపీ తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు ప్రకటించింది. తాము అధికారంలోకి రావడంతో ప్లాన్ను సవరించేందుకు సిద్ధమవుతోంది. శంఖంలో పోస్తేనే తీర్థం కాదన్నట్లుగా తమ ఆలోచనను కార్యరూపంలో పెట్టడానికే నిపుణుల కమిటీని నియమించారనేది నిర్వివాదాంశం. రివర్స్ టెండరింగ్, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రద్దు విషయంలో సైతం ప్రభుత్వం నిపుణుల కమిటీ నివేదిక తర్వాతనే నిర్ణయం తీసుకుంది. అయితే నిపుణుల కమిటీ నివేదిక ఏ రకంగా వస్తుందో అందరికీ తెలిసిందే. ప్రభుత్వ అభిప్రాయానికి అనుగుణంగా వండిబార్చే తంతు చాలా కాలంగా సాగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనూ ఇదే జరిగింది. కాపులకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ కల్పించాలనే విషయంలో మంజునాథ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఎలా రాబట్టిందనేది అప్పట్లో సంచలనమైంది. రాజకీయ అవసరాలు, ప్రభుత్వ ఆలోచనలకు శాంక్టిటీ తెచ్చేందుకు నిపుణుల అభిప్రాయాల ముద్ర వేస్తున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం కంటే వైసీపీ 2 ఆకులు ఎక్కువే చదివింది. అయితే ప్రస్తుతం కమిటీలో సభ్యుల అర్హత విషయాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. పట్టణాభివృద్ధి, పర్యావరణం, ప్లానింగ్, నిర్మాణాలకు సంబంధించిన నిపుణులు అందులో ఉన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా వారు ఏ ప్రాంతాలను సూచిస్తారు, ప్రాంతాల వారీగా అభివృద్ధి అవకాశాలు ఏ మేరకు ఎక్కడెక్కడ ఉన్నాయనేదే ప్రస్తుతం తెలుసుకోవాల్సిన అంశం. అన్నింటికీ మించి ప్రతిపాదిత అమరావతికి ఎంత మేరకు కోత పడబోతోందో నిపుణుల కమిటీ రూపంలో తేలబోతోంది. అమరావతి పరిపాలనకే పరిమితమవుతుందా? రైతుల నుంచి సేకరించిన 1,00,000 ఎకరాల భూమిని అదనపు అవసరాల కోసం ఏ రకంగా సద్వినియోగం చేస్తారనే అంశము ఓ కొలికి వస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం దీర్ఘకాలం నాంచకుండా కమిటీ రూపంలో ప్రజలకు స్పష్టతనివ్వదలుచుకోవడం సంతోషించాల్సిన విషయమే.